Hi friends, welcome to Dream Job online classes. Today we are discussing about the important questions, important GK questions for Naval Dockyard Apprenticeship School. These are important questions previous to Naval Dockyard Apprentice Karwar, Mumbai, Mariyu, Vishakhapatnam. These questions are going to be asked. These questions gather chesi meeku oka top 50 questions meekosam oka PDF tayar chesi meeku aa description lo link kuda pedtanu. ఈ 50 క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అడిగారు ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్, హౌ మెనీ షెడ్యూల్స్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ కంటెంట్స్, అంటే మన రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇక్కడ 12. హౌ మెనీ షెడ్యూల్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ కంటెంట్స్ మీన్స్ 12 షెడ్యూల్స్. అండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఇన్, మన యొక్క రాజ్యాంగం దేని ఎక్కడి నుంచి అడాప్ట్ అయ్యి ఎప్పుడు అడాప్ట్ అయ్యింది అని అంటే 26th నవంబర్ 1949. మనకి రిపబ్లిక్ డే ఎప్పుడు వచ్చింది? 26th జనవరి 1950. కన్ఫ్యూజ్ అవ్వకండి, 26th నవంబర్ 1949 మన రాజ్యాంగం అనేది అడాప్ట్ అయింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఇన్ 26th నవంబర్ 1949. అండ్ రిపబ్లిక్ డే అయితే 26th జనవరి 1950. అండ్ ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్ లాగా వాడేది ఏంటంటే యురేనియం వాడతాం అనమాట. అంటే యురేనియం వాడతాం, కోల్, రేడియం, డీజిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. యురేనియం అనేది మనం న్యూక్లియర్ రియాక్టర్లో వాడతాం. అండ్ నెక్స్ట్, ది ఫస్ట్ ముస్లిం రూలర్ టు ఇంట్రడ్యూస్ ది సిస్టమ్ ఆఫ్ ప్రైస్ కంట్రోల్ వాజ్, ద ఫస్ట్ ముస్లిం రూలర్ టు ఇంట్రడ్యూస్ ది సిస్టమ్ ఆఫ్ ప్రైస్ కంట్రోల్ వాజ్, ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేది ప్రైస్ కంట్రోల్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్, టన్సన్ ఏ గ్రేట్ మ్యూజిషియన్ వాజ్ ది కోర్ట్ ఆఫ్, టన్సన్ అనేవారు ఒక గ్రేట్ మ్యూజిషియన్, అది ఎవరు ఆస్థానంలో ఉండేవారు అంటే అక్బర్ ఆస్థానంలో ఉండేవారు అన్నమాట వాళ్ళు. అండ్ నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ అటెండ్ ఆల్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, ఇప్పుడు మనకి ఇండియాకి, బ్రిటిష్కి అంటే ఇంగ్లాండ్కి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేవి జరగడం జరిగింది. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కూడా ఎవరు అటెండ్ అయ్యారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేవాళ్ళు అటెండ్ అయ్యారు. ఓకే, నెక్స్ట్, వెర్ ఈజ్ ద నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్డ్, నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉందంటే కాన్పూర్లో ఉంది, కాన్పూర్. అండ్ నెక్స్ట్, ఏ నేషనల్ లీడర్ హూస్ బర్త్డే ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ది నేషనల్ ఎడ్యుకేషన్ డే అండ్ నవంబర్ 11 ఈజ్, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఇంపార్టెంట్ డేస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంపార్టెంట్ డేస్ అనేది కంప్లీట్గా మీరు చదవండి. అండ్ నేషనల్ ఎడ్యుకేషనల్ డే ఇది ఎవరంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఇతనే మనకు ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. సో అందువల్ల నేషనల్ ఎడ్యుకేషనల్ డే నవంబర్ 11th మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ద నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రివర్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ రివర్ పైన ఉందంటే కృష్ణా రివర్, కృష్ణా నది పైన ఉంది. అలాగే ది బెర్ముడా ట్రయాంగిల్, ద బెర్ముడా ట్రయాంగిల్ అంటే మనకి తెలుసు కదా, అస్మాన్ మనం యూట్యూబ్లో చూస్తుంటాం బెర్ముడా ట్రయాంగిల్ ఎక్కడుందో కూడా తెలియట్లేదు ఏంటి అనేది. అలాగే బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఏ నదుల మధ్య ఉందంటే వెస్ట్రన్ నార్త్ అట్లాంటిక్ ఓషన్, ఎక్కడుందంటే వెస్ట్రన్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ దగ్గర ఉందంట. అండ్ నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ భారత్ రత్న ఫర్ ది ఇయర్ ఆఫ్ 2008, ఇది 2008లో భారతరత్న ఎవరికి వచ్చింది అంటున్నారు, పండిట్ భీమ్సేన్ జోషి. ఇది ఏంటంటే ప్రీవియస్గా క్వశ్చన్ కాబట్టి ఇక్కడ 2008 అడిగారు, ఇప్పుడు రీసెంట్గా కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ లాంచ్ ఇన్ 26th జులై 2009, అంటే ఐఎన్ఎస్ అరిహంత్. చూడండి, ఇక్కడ మనకి ఒక నేవల్ నుంచి ఒక బిట్ అనేది రావడం జరిగింది. ఇలాగే ఇలాంటి బిట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఐఎన్ఎస్ రానా ఎక్కడుందని, అలాగైతే
విక్రాంత్ విక్రాంత్ గురించి కానీ, ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేది నేవీలో ఎక్కువగా అడుగుతుంటారు. అండ్ నెక్స్ట్ ఇక ది స్పీడ్ ఆఫ్ లైట్ విల్ బి మినిమమ్ వైల్ పాసింగ్ త్రూ. ఇది రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ అడిగారు, ది స్పీడ్ ఆఫ్ లైట్ విల్ బి మినిమమ్ వైల్ పాసింగ్ త్రూ గ్లాస్. గ్లాస్లో తక్కువగా అంటే లైట్ అనేది తక్కువగా పాస్ అవటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్, గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్ హ్యావ్ కోటింగ్ ఆఫ్ ఇది జింక్ కోటింగ్. గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్ హ్యావ్ ఎ కోటింగ్ ఆఫ్ జింక్ ఐరన్. అండ్ నెక్స్ట్ ఐబిఆర్డి ఆల్సో నోన్ యాజ్ వరల్డ్ బ్యాంక్. ఐబిఆర్డి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వరల్డ్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ ది గుప్తా కింగ్ హూ ఎజ్యూమ్డ్ ది టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య వాజ్. ది గుప్తా కింగ్ హూస్ ఎజ్యూమ్డ్ ది టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య వాజ్ చంద్రగుప్త టూ. పార్ట్ ఫోర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ యూనియన్ ఎగ్జిక్యూటివ్స్. పార్ట్ ఫోర్ అనేది యూనియన్ ఎగ్జిక్యూటివ్స్, లేదా ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్లో వస్తుంది, లేదా ఫండమెంటల్ రైట్స్ సిటిజన్షిప్ ఏ పార్ట్లో వస్తుంది అనేది మనం క్లారిటీగా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ విచ్ ఎంలిస్ట్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ హ్యాస్ నాట్ అడాప్టెడ్ ది సింగిల్ కరెన్సీ యూరో. ఏంటంటే యూకే అనేది యూరోని తీసుకోలేదు. యూకే అనేది పాండ్స్ అనమాట, అది యూకే. అండ్ పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ సెక్రటరీ కౌన్సిల్ పర్మనెంట్, యునైటెడ్ నేషనల్ సెక్రటరీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ ఎవరెవరు అని అడుగుతున్నారు. యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా. ప్రజెంట్ యూనియన్ సెక్రటరీ జనరల్ ఎవరు అని అడగవచ్చు. ప్రజెంట్ యాంటోనీ గట్టర్ అనేవారు ప్రజెంట్ యునైటెడ్ నేషనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ది ఆథర్ ఆఫ్ ది బుక్ మై కంట్రీ మై లైఫ్ ఈజ్ లాల్ కృష్ణ అద్వానీ. అలాగ ఆథర్ ఆఫ్ బుక్ సునీల్ గవాస్కర్ ఏ బుక్ రచించారని, లేకపోతే దిలీప్ కుమార్, అంటే మన ఆదర్స్, బుక్స్ అండ్ ఆదర్స్ కూడా మన ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ రివోక్డ్ బై ది బ్రిటిష్ గవర్నర్ ఇన్ ది ఇయర్. మన బెంగాల్ అనేది ఎప్పుడు పార్టీషన్ అయిందంటే 1911లో పార్టీషన్ అయింది. ది ఫస్ట్ టాకీ ఫిలిం ఇన్ ఇండియా వాజ్ ఇస్ అలమారా. ఫస్ట్ సినిమా ఏంటంటే రాజా హరిశ్చంద్ర ఫస్ట్ మూవీ. ఫస్ట్ టాకీ ఫిలిం వచ్చేసరికి అలామ్ అరా. నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఫిషర్స్. అలాగే వైట్ రెవల్యూషన్ దేనికని అడుగుతారు. వైట్ రెవల్యూషన్ ఏంటి, మిల్క్. అలాగే సిల్వర్ రెవల్యూషన్ అంటే ఎగ్స్. అలాగే ఇది అలా రకరకాలుగా రెవల్యూషన్స్ గురించి అడుగుతారు. అంటే గ్రీన్ రెవల్యూషన్ అయితే అగ్రికల్చరల్. అలాగే ఇండియా హ్యాస్ ది మ్యాక్సిమం ఫారెన్ ట్రేడ్ విత్ ఎక్కువగా మనం ఏ ట్రేడ్ అంటే యుఎస్ఏతోనే ఎక్కువగా మనం సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ అర్బనైజ్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అర్బనైజ్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏంటంటే సింగపూర్. మోస్ట్ అర్బనైజ్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ సింగపూర్. అండ్ నెక్స్ట్ విచ్ ఈస్ ద హయ్యెస్ట్ ఫైనాన్షియల్ బాడీ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. విచ్ ఈస్ ద హయ్యెస్ట్ ఫైనాన్షియల్ బాడీ ఫర్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈజ్ ఎస్ఐడి బిఐ. వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ వరల్డ్ రీజియన్ సేమ్. వరల్డ్ రీజన్ సేమ్ ఇస్ థాయిలాండ్. గ్రేట్ పాయింట్ హమీద్ కుసారి బర్త్ ప్లేస్ ఈజ్ పటియాలా. నెక్స్ట్ బాక్సైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్. ఇక్కడ మీకు ప్రీవియస్గా జనరల్ సైన్స్లో ఒక వీడియో పెట్టాను, అంటే ఏ మెటల్ ఏ ఓర్ నుంచి వస్తుంది అనేది. బాక్సైట్ అనేది అల్యూమినియం. నెక్స్ట్ హూ ఆర్గనైజ్డ్ ది ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్. హూ ఆర్గనైజ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కనిష్క. ఇలా హిస్టరీ నుంచి బుద్ధుడి గురించి ఒక క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ లోడి డెన్సిటీ ఈజ్ ఇబ్రహీమ్ లోడి ఈజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ లోడి డెన్సిటీ. ది క్యాపిటల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఈజ్ పోర్ట్ ప్లేయర్. ది క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఈజ్ పోర్ట్ ప్లేయర్. ఇలాగే క్యాప్టన్స్ లేదా అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా అడుగుతారు. ఇప్పుడు గోవా అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటని అడుగుతారు, కొంకణి.
అనగా క్యారెక్టర్స్ అండ్ లాంగ్వేజెస్ కూడా మనం నేర్చుకోవాలి. అండ్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ డిసైడ్స్ ఇఫ్ ఏ పర్టిక్యులర్ బిల్స్ ఈజ్ ఏ మనీ బిల్ ఆర్ నాట్. ఇది ఒక మనీ బిల్లా లేకపోతే కాదా అనేది ఎవరు ఏ సభలో మనం డిసైడ్ చేస్తారంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ అనేవారు మనకి ఇది మనీ బిల్లా కాదా అనేది డిసైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 34th, బార్ ఈజ్ ద యూనిట్ ఆఫ్, బార్ అనేది యూనిట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, బార్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. రైట్ టు ఓట్ ఈజ్ ఏ పొలిటికల్ రైట్ అనమాట, అది మనకు సివిల్ రైట్ పొలిటికల్ రైట్. రైట్ టు ఓట్ ఈజ్ ఏ పొలిటికల్ రైట్. అండ్ కోనేరు హంపి ఈజ్ అసోసియేటెడ్ విత్ చెస్. అలాగే ఇప్పుడు విరాట్ కోహ్లీ మనకు తెలిసి మ్యాక్సిమం మనం పెట్టేస్తే తెలియలేని కూడా అడుగుతుంటారు పారా ఒలింపిక్స్లో కానీ ఒలింపిక్స్లో కానీ ఇలాంటి ఎక్కువ ప్లేయర్స్ ఉంటారు. శ్రీకాంత్ కడంబరి ఏ ప్లేయరు అని అంటే ఏ స్పోర్ట్స్కి రిలేటెడ్ వ్యక్తి అని కూడా అడగవచ్చు. అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ కింద ఈ క్వశ్చన్ అనేది రావటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హిల్స్ కనెక్టెడ్ ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్కి వెస్ట్రన్ ఘాట్స్కి కనెక్టెడ్గా ఉండి నీలగిరి హిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ది కాక్పిట్ ఆఫ్ యూరప్, అంటే బెల్జియం. నెక్స్ట్ షుగర్, ఇలాంటి క్వశ్చన్స్ కాక్పిట్ ఆఫ్ యూరప్ ఏంటంటే బెల్జియం. షుగర్ బౌల్ ఏ కంట్రీ, చిలీ. అలాగే పింక్ సిటీ ఏంటంటారు, రాజస్థాన్, పింక్ సిటీ జైపూర్. అలాగే టెంపుల్ సిటీ అంటారు తమిళనాడు. అలాంటి అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా ఒక క్వశ్చన్ అనేది ప్రతి ఎగ్జామ్కి మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్, ఇన్ ఉత్తరప్రదేశ్ సర్కిల్ ఆఫ్ ఫోక్ డ్యాన్సెస్ ఈజ్ రిలేటెడ్ టు, మనం ప్రీవియస్గా చూసాం కదా ఫోక్ డ్యాన్సెస్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్. ఇక ఫోక్ డ్యాన్సెస్ నుంచి ఒకటి వచ్చింది చరకల అనేది, ఉత్తరప్రదేశ్ ఫోక్ డ్యాన్స్. అదేంటంటే ఎక్కడ రీజియన్ అంటే బ్రిడ్జ్ రీజియన్ నుంచి వచ్చింది. అండ్ నెక్స్ట్, 40th, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్, అలహాబాద్ యూనివర్సిటీ. ఇది ఎక్కడంటే అలహాబాద్. అండ్ నెక్స్ట్, లక్నో కాంగ్రెస్ సెషన్ 1916 వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై అంబికా చరణ్ మజాందార్. అండ్ నెక్స్ట్, రెహాండ్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మిర్జాపూర్ డిస్ట్రిక్ట్. అలాగే ఇందాక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ చూసామంటే అది కృష్ణా రివర్, ఒక్కొక్కసారి స్టేట్ అడుగుతారు ఆంధ్రప్రదేశ్ అని. లేదా హీరాకుడ్ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే మహానది. అలాగే అలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతారు. వేర్ ఈజ్ ద తంచోయ్ బార్క్ బ్రోకైడ్ డెవలప్డ్, ఏంటంటే వారణాసి అనమాట. హూ రోట్ షార్ఫార్షిక తమన్నా అబ్ హమారే దిల్ మేనా హే, అంటే ఇది ఒక పోయిట్ అనమాట. ఇది రాసింది ఎవరంటే రామ్ ప్రసాద్ బిస్మిల్. ద కెమికల్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆర్టిఫిషియల్ రెయిన్. సపోజ్ మనం ఇప్పుడు వర్షాలు పడలేనప్పుడు మనకు ఆర్టిఫిషియల్గా రెయిన్ని క్రియేట్ చేయడానికి చూస్తారు కదా, అది ఏ కెమికల్ని యూజ్ చేస్తారు అని ఇక్కడ అడుగుతున్నారు మనకు వర్షాలు పడలేనప్పుడు. ఇక్కడ సిల్వర్ అయోడైడ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ హ్యూమన్ బాడీ, మన హ్యూమన్ బాడీలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏంటి అని అంటే ఇనామిల్ అనేది హార్డెస్ట్ సబ్స్టెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్, అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ టు స్టేట్ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్, లార్జెస్ట్ మైకా డిపాజిట్ ఆర్ ఇన్ ఇండియా, మన ఇండియాలోనే ఎక్కువగా మైకా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ లలిత్పూర్ డిస్ట్రిక్ట్ ఇన్ యూపీ ఉత్తరప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ ద లలిత్పూర్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఇన్ యూపీ ఏంటంటే యురేనియం డిపాజిట్స్కి ఎక్కువగా లలిత్పూర్ డిస్ట్రిక్ట్ అనేది మనకు ఉంటుంది. అదే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కర్ణాటక, అది గోల్డ్కి సంబంధించింది కోలార్ అనేది. అనేది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓషన్ ఈజ్ ద షేప్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎస్ అనే షేప్లో ఒక ఓషన్ అనేది ఉంది, అది ఏ ఓషన్ అనేది అని అడుగుతున్నారు. అది ఏంటంటే అట్లాంటిక్ ఓషన్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ యొక్క ప్రీవియస్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ ఇవి ఏ మోడల్ నుంచి కూడా మనకి నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్కి రావటం జరుగుతుంది. సో ఈ మోడల్లో మీరు ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మీకు అప్రెంటిస్ అనేది రావటం జరుగుతుంది. సో డోంట్
neglect any time. So thank you very much. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.